జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్ ఆర్జీకే కాలనీలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి 6 నెలలకొకసారి గార్డెన్ సెర్చ్ నిర్వహిస్తామని, ఈ గార్డెన్ సెర్చ్ లో బెల్ట్ షాప్ లో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని, నిషేధిత గుట్కాలని, 28 ద్విచక్ర వాహనాలని, 3 ఆటోలని, 9 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 300 మంది సిబ్బందితో కలిసి నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో కాలనీ పరిసర ప్రాంతాల్లో నిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా గుర్తించినట్లయితే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు అడిషనల్ డీసీపీ శివకుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ వీ కెన్ సాల్వ్ దిస్ ఇష్యూస్ అండ్ ఆల్సో ఇక్కడ సీసీటీవీస్ కెమెరాస్ లేవు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ నోటీస్. అది ఎవరు చెప్పలేదు బట్ ఆల్రెడీ జవహర్ నగర్లో చాలా వీఆర్ గెటింగ్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్డ్. ఇక్కడ కూడా మీ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ లొకేషన్స్లో వీల్ ఎన్షూర్ కెమెరాస్ పెట్టడానికి. సో అప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా మీ ఏరియాకి వస్తుంటే ఆర్ కొత్త రెంటర్సు ఆర్ మీరు చెప్పారు ఇప్పుడు పాత ఏదో ఆఫెన్సెస్లో ఉన్నారు, అట్లీస్ట్ అట్లాగ వస్తే సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఏరియా, సీసీటీవీ కెమెరా ద్వారా యూ కెన్ బి అలర్ట్. అండ్ ఇది పోలీసింగ్ ఆల్సో, ఇది ఈ కార్డినల్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం అంటే మీరందరూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము అన్ని హౌసెస్ చెక్ చేసేదానికి, అక్కడ ఏం జరుగుతుంది 24 అవర్స్ నిఘా పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ నడుస్తుంది, మనకి మీరు ఇప్పుడు కాదు మేబీ ఫోన్ కాల్ ద్వారా మీ ఇన్స్పెక్టర్స్, సెక్టర్ ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు కూడా అవసరం లేదు. ఇట్లాగే ఏమో ఇట్లా నడుస్తుంది ఈ ఇల్లు ఇలాగ నడుస్తుంది అంటే అట్లీ వీ విల్ 100% కమ్ అండ్ డూ చెక్స్ ఆన్ దెమ్ అండ్ కేసెస్ పెట్టిస్తాము. అలాగే మీరు 100% మనకి కాల్ కూడా చేయండి. ఈ కార్డినల్ సెర్చ్కి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దిస్ ఈజ్ వాట్ మీ ప్రజలు మనకి ఇన్ఫర్మేషన్ కానీ మేము కూడా మీకు దగ్గర అవుతాం సో దట్ వీ కెన్ సాల్వ్ ద ఇష్యూస్. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు ఇది 2 ఇయర్స్ బ్యాక్ బాగుంది, ఇప్పుడు కొంచెం చాలా ఇదైంది, ఐ విల్ అష్యూర్ యూ ఇంకా 1 మంత్లో ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ మేము సార్ట్అవుట్ చేస్తాం. ఓకే పిల్లరు అని, సో అది డెఫినెట్లీ విల్ బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. మన సెక్టర్ ఎస్ఐకు కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇప్పుడు వస్తారు దిస్ ఏరియాలో. ఈరోజు మన కార్డినల్ సెర్చ్లో ఆల్రెడీ 3 బెల్ట్ షాప్స్ దొరికింది మనకి, వాళ్ళ మీద మేము కేసెస్ కూడా పెడతాము. అండ్ గుట్కా కూడా ఒక 3 ప్యాకెట్స్ దొరికింది. ఇప్పుడు అదర్ దెన్ దట్ అంటే సీజర్స్ ఏమేమి చేసాము అంటే ఒకటి 28 బైక్స్ దొరికింది. ఈ 28 బైక్స్కి మేము చెక్ చేస్తాము డాక్యుమెంట్స్ ఏమేమి ఉంది వాళ్ళ దగ్గర అని. అండ్ ఏమైనా పాత ఫైన్స్ కూడా ఉందా, బికాస్ కొన్ని ఆల్మోస్ట్ 35,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఫైన్స్ ఆర్ దేర్ ఆన్ ద 2 వీలర్స్ మేము పట్టుకొని చెక్ చేస్తే. సో అలాగే కొన్ని ఫైన్స్ లేని వెహికల్స్ని విల్ హ్యాండ్ ఓవర్ టు ద ఓనర్స్ ఆఫ్టర్ చెకింగ్ ద డాక్యుమెంట్స్. లేదంటే ఫైన్స్ ఉంటే సీజర్స్ కూడా చేస్తాం డిపెండింగ్ ఆన్ ద ఫైన్స్. సో నేనేం చెప్తున్నాను అంటే ప్లీజ్ క్లియర్ ఆల్ ద ఫైన్స్ ఆన్ టైమ్. అండ్ కొన్ని 2 వీలర్స్కి దెర్ ఇస్ నో నంబర్ ప్లేట్స్, ఆ నంబర్ ప్లేట్స్ అని లేని వెహికల్స్ చాలా ఇబ్బంది అవుతుంది రోడ్లో, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్, చాలా యాక్సిడెంట్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అని వాళ్ళు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు. టు డిటెక్ట్ ద వెహికల్స్ చాలా డిఫికల్ట్ అవుతుంది మనకి బికాస్ నంబర్ ప్లేట్స్ లేవు. సో అట్లాగే ఉండే వెహికల్స్ని అన్లెస్ దే గెట్ ఇట్ రిజిస్టర్డ్ అండ్ గెట్ నంబర్ ప్లేట్స్ అది వీల్ కీప్ ఇట్ అండర్ అవర్ థింగ్ సో దట్ దోస్ వెహికల్స్ డోంట్ గో అండ్ కాజ్ ఎనీ యాక్సిడెంట్స్. ఆటోస్ కూడా మనకి 5 ఆటోస్ దొరికింది. అండ్ సస్పెక్ట్స్ అంటే ఇక్కడ పాత ఎవరైనా ఆఫెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, అది మేము సీసీఎస్ టీమ్ పాపిలాన్ డివైస్ తోటి ఫింగర్ ప్రింట్ వాళ్ళతోటి 9 సస్పెక్ట్స్ మనకి దొరికారు. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి విల్ ఫైండ్ అవుట్ అంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు అని, దెన్ వీ విల్ ఆల్సో రిలీజ్ దెమ్. సో ఇప్పుడు మనకి మెయిన్ కంప్లైంట్స్ ఇక్కడ ఈ ఏరియా నుంచి వచ్చింది ఈజ్ రిగార్డింగ్ బెల్ట్ షాప్స్ అండ్ గాంజా. అది 100% పోలీస్ డిపార్ట్మెంట్ విల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ ఇట్ అండ్ ఎన్షోర్ దట్ అదన్నీ బంద్ అవ్వాలి. నైట్లో
we will have patrol parties penchtam and surprise checkings raids all that will happen మళ్ళీ గంజాయి అయితే ఫుల్ ఉంది సార్ ఇక్కడ పిల్లలు అయితే ఖరాబ్ అవుతారు ఈ 9-10 అయినాక లేడీస్ కు చాలా ప్రాబ్లం ఉంది బయటికి వెళ్ళాలంటే మెయిన్ ఇంపార్టెంట్ గంజాయి నిషేధించాలి ఇక్కడి పిల్లలే నైట్ మేము లేడీస్ బయటికి వెళ్ళాలన్నా షాప్కి వెళ్ళాలన్నా ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళాలన్నా ఏదన్నా అర్జెంట్ వెళ్ళాలన్నా మేము కౌకూర్కి వెళ్ళాలి చేసి మళ్ళీ బాలాజీ నగర్ ఇక్కడ బయటికి వెళ్ళాలి మేము బయటికి వెళ్ళాలని మాకు భయం ఉంది మెయిన్ ఇంపార్టెంట్ గంజాయి బెస్ట్ షాపులు ప్లేస్ మళ్ళీ ఇక్కడ కాంప్లెక్స్ లు మాలాంటి గరిబ వాళ్ళు కే ఇచ్చిర కాంప్లెక్స్ లు ఇట్లా బ్రోకర్స్ 4 లక్షలకు 5 లక్షలకు అట్లా అమ్ముతారు మళ్ళా గరీబ్ వాళ్ళకన్నా ఇస్తేనే వాళ్ళు ఓనర్స్ మొత్తం అమ్ముకొని వెళ్తారు 5 లక్షలు 6 లక్షలు వాళ్ళు బ్రోకర్లు మధ్యన మధ్యన చాలా దొంగలు నడుస్తున్నారు.